హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎప్పుడులాగానే ఈరోజు కూడా ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. సో సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు గురించి గవర్నమెంట్ అనేది రూల్ పాస్ చేయడం జరిగింది. మరి సెక్రటరీలో మరి సెక్రటరీస్ మరియు వాలంటీర్స్ ఎప్పుడెప్పుడు సైన్ చేయాలి, మరి ఎన్నిసార్లు సైన్ చేయాలి అనేది కూడా గవర్నమెంట్ రూల్స్ పాస్ చేయడం జరిగింది. మరి దాని గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మరిన్ని పొందడానికి నా ఛానల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టాపిక్లోకి విన్నట్లయితే శివాలయంలో బయోమెట్రిక్ హాజరంటూ మనకు ఒక విషయం గురించి న్యూస్ పేపర్లో పడడం జరిగింది. మనందరికీ తెలిసిందే 2019 అక్టోబర్ నుంచి గ్రామ లేదా సచివాలయం అనేది ప్రారంభించడం జరిగింది. కానీ కార్యక్రమాలు దాంట్లో అనేది ఇప్పటి వరకు సరిగా జరగకపోవడం, దాంట్లో ఇన్స్ట్రుమెంట్ కూడా రాకపోవడం అనేది జరగలేదు. కానీ దీనికి సంబంధించి మనకు జనవరి 26 నుంచి అన్ని పరికరాలు లేదా కార్యక్రమాలు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి మరి దాంట్లో గ్రామ లేదా వార్డు సచివాలయంలో కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, మరి దానికి బయోమెట్రిక్ ఎలా వేయాలి అనేది చెప్పేసి మనకు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే సచివాలయంలో పనిచేసే ఉద్యోగాల హాజరు నమోదు కోసం బయోమెట్రిక్ పరికరాలను కూడా ఉపయోగించడం జరగాలని చెప్పేసి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న గ్రామ లేదా వార్డు లేదా వాలంటీర్లు ఎవరైనా కావచ్చు రోజువారీ నమోదు చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా మనకు గవర్నమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి సచివాలయ ఉద్యోగులు మాత్రం గ్రామ లేదా వార్డులో పనిచేస్తున్న సచివాలయం ఉద్యోగులు సెక్రటరీస్ రోజుకి 4 సార్లు బయోమెట్రిక్ చేయాలని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అది ఎలా అంటే ఉదయం డ్యూటీలో చేరే సమయంలో ఒకసారి, మళ్ళీ సాయంత్రం డ్యూటీ నుండి తిరిగి వెళ్ళేది వెళ్తాం కదండి అప్పుడు 2వసారి, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్ళే ముందు వచ్చే ముందు ఇలా 4 సార్లు సెక్రటరీ ఉద్యోగాలు చేయాలి. మరి వాలంటీర్లు మాత్రం సచివాలయంలో హాజరైనప్పుడు వెళ్ళేటప్పుడు 2 సార్లు చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనకు జనవరి 26 నుంచి ఆ పరికరాలు కూడా వచ్చినాయి. మరి దానికి ఈ విధంగా బయోమెట్రిక్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే సెక్రటరీస్ కావచ్చు లేకపోతే వాలంటీర్స్ కావచ్చు, మరి ఎవరెవరు ఎవరి పరిధిలోకి వస్తారో మీరు ఇవి గమనించాల్సిందిగా ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సచివాలయ ఉద్యోగులకు 4 పర్యాయాలు హాజరుతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇలా ఈ విధంగా 4 సార్లు పెట్టినప్పుడే వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉంటారని చెప్పేసి గవర్నమెంట్ భావించడం జరుగుతుంది. మరి రోజువారీ హాజరు పర్యవేక్షణ ఎలా, మరి సచివాలయ ఉద్యోగులు హాజరు నమోదును బయోమెట్రిక్ ద్వారా చేయడమే కాకుండా కొన్ని పర్యవేక్షణకు కూడా ఒక వ్యాప్ను సిద్ధం చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఈ సచివాలయాన్ని పరీక్షించే కార్యదర్శులు కానీ ఈ వ్యాప్ను అందుబాటులోకి తీసుకొని ఉంటారన్నమాట. సో మనకి ఏ ఏ సమస్యలు ఎవరైనా పంపించినప్పుడు ఆ సచివాలయం సెక్రటరీస్లు ఈ వ్యాప్ ధర వాళ్ళు పంపించిన సమస్యలు కానీ వాటిని పరిష్కరించడం అనేది ఈ వ్యాప్ ధరనే మనకు తెలుస్తూ ఉండడం జరుగుతుందన్నమాట. ఉదయం నుంచి ఉద్యోగులు ఎవరెవరు ఎన్ని గంటలకు హాజరుతున్నారనే విషయం ఈ వ్యాప్లో మనకు స్క్రోలింగ్ రూపంలో నిరంతరంగా వెల్లడవుతూ ఉంటుందన్నమాట. సో ఈ వ్యాప్ ధర ఎవరు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అనేది ఈ యాప్ ధరనే మనకు పైన అధికారులు కూడా తెలియజేస్తూ ఉండడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఏ సచివాలయంలో ఏ ఏ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారనే విషయం ఇదే విధమైన స్క్రోలింగ్ ధర తెలిపేలా యాప్ను కూడా రూపొందించాలని చెప్పేసి గవర్నమెంటు అనుకుంటూ ఉంది. ఇప్పుడు వరకు ఇది సచివాలయంకి చేయాలనుకున్నారు, కానీ ఇదే విధంగా అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా ఇదే వ్యాప్ ద్వారా స్క్రోలింగ్ చేయాలని గవర్నమెంట్ కూడా అనుకుంటూ ఉంది. మరి దాంతోపాటు
ఈ గ్రామ లేదా వార్డు సచివాలయంలో కొన్ని మీటింగ్స్ అప్పుడప్పుడు జరుపుకుంటూ ఉంటారు. మరి వాటికి ఎలా చేయాలంటే, సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు అధికారులు జరిపే సమావేశాలన్నీ ఒక మీదట బయోమెట్రిక్ మీద జరపాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వరకు ఎలా చేశారు, ఓన్లీ ఎవరైతే హాజరవుతారో వాళ్ళ సంతకాలు రిజిస్టర్లో తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు రిజిస్టర్ అనేది కాకుండా అందరూ వాలంటీర్లు కానీ సెక్రటరీలు కానీ అందరినీ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళని బయోమెట్రిక్ కూడా తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కో మండలంలో సరాసరిన కనీసం 250 మంది వాలంటీర్లు, అలాగే 150 మంది సచివాలయ ఉద్యోగులు ఉండడం జరుగుతూ ఉంటుంది జనరల్గా. మరి దీనికి మండల స్థాయిలో వేరెందరితోనూ జరిపే సమావేశాల్లో సొంతకాల ద్వారా హాజరు తీసుకోవడం అనేది ఇప్పుడు వరకు మనకు సమస్యగా ఉండేది. మరి దీనికి మహిళా వాలంటీర్లు బదులుగా వారి కుటుంబ సభ్యులు కూడా హాజరుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఇంతకుముందు రిజిస్టర్ పెట్టడం వల్ల. ఇది ఒక గందరగోళంగా ఉండడం వల్ల ఈ సమస్యకు పరిష్కారంగా బయోమెట్రిక్ ద్వారా మాత్రమే హాజరు కావాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో అందరు దీన్ని గమనించాలి. సో అంతకుముందు వాలంటీర్ ఎవరైనా కానీ లేడీస్ కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్తుండేవాళ్ళు. మరి అలాంటి వాటికి ఇది ఒక సమస్యగా ఉండడం జరుగుతుంది. మరి మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. దీని ద్వారా ఈ బయోమెట్రిక్ సిస్టమ్ వల్ల మరి సెక్రటరీస్ కానీ వాలంటీర్స్ కానీ ప్రజలకి చోరువులో అంటే దగ్గరగా ఉండడం జరుగుతుంది అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.